హలో గైస్, వెల్కమ్ టు బాడల్ పిచ్ మీటింగ్స్. లాస్ట్ టైం రాజశ్యామ్ మూవీ రివ్యూ చేశాం కదా, అంటే ప్రీ రిలీజ్ ముందు. అలానే ఆర్ఆర్ఆర్ గురించి మన థాట్స్ ఏంటి, ఏం జరగబోవచ్చు అని చెప్పి చిన్న డిస్కషన్లా పెట్టుకుందాం. ఎట్ ద సేమ్ టైం బై గాడ్స్ గ్రేస్ మనకి ఆ భీమ్ల నాయక్ వీడియో వెనక్కి వచ్చిందండి. స్ట్రైక్ వేశారు, మనం కౌంటర్ స్ట్రైక్ వేసాం, కౌంటర్ కాస్త రిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మటుకు చిన్న క్రియేటర్స్ ఎఫెక్ట్ అవుతున్నారండి ఈ స్ట్రైక్ లేయడం వల్ల. ఛానల్స్ నేను చిన్న ఛానల్స్ లాగా కాదు, నేను తగ్గను. కావాలంటే కోర్టుకి వెళ్దాం, అన్నీ చేద్దాం. సో మనం కరెక్ట్గా ఉన్నంతవరకు ఎవరికి భయపడనక్కర్లేదు. సో మొదలు పెడదామండి. ఆర్ఆర్ఆర్ తెలిసిందే కదా, బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిము. అసలు బేసిక్గా నా తమిళ మేకర్ని అడిగా, అరే సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పి నన్ను తమిళ చేద్దామా అని. తమిళ మేకర్ కూడా నవ్వుతూ అన్నాడు, నేను నువ్వు ఫ్లాప్ అయితే అనుకుంటున్నావా అని. సో అంత కాన్ఫిడెన్స్ ఉందండి అందరికీ, సినిమా హిట్టా ఫ్లాపా అంటే హిట్టే. ఎంత హిట్ అవుతుంది ఆర్ ఇంకేమన్నా ఉన్నాయా అని దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే రాజమౌళి గారు అండి. ఐ థింక్ రాజమౌళి గారు సమ్హౌ హీ క్రాక్డ్ ఇట్. ఏంటి ఇప్పుడు మామూలుగా ఏ డైరెక్టర్ తీసుకున్నా నేను కొంచెం స్కెప్టికల్, ఏదో సినిమా అయితే ఎగిరిద్ది. అది చాలామంది పెద్ద డైరెక్టర్స్ తీసుకుని, శ్రీను వైట్ల గారు ఒకప్పుడు పీక్లో ఉన్నప్పుడు అసలు ఒక సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా సంపేస్తున్నారు. కానీ డౌన్ఫాల్ ఉంటుంది, మళ్ళీ లెగుస్తారు, పడిపోతుంది, కామన్. కానీ రాజమౌళి గారు ఈజ్ ది ఓన్లీ డైరెక్టర్ ఇప్పుడు దాకా స్టెప్ మీద స్టెప్ స్టెప్ మీద స్టెప్ వేస్తూనే ఉన్నారు. స్పెసిఫిక్లీ ఐ థింక్ ఏంటంటే, నాకు తెలిసి కారణం వచ్చేసి సెల్ఫ్ క్రిటిసిజం అండ్ అతని చుట్టుపక్కల ఉన్న టీమ్ మెంబర్స్ కానీ ఎవరైనా నాకు తెలిసి డిస్కస్ చేస్తారనుకుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా పుల్లల సినిమాల్లో, అలానే వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడతారంట. ఐ సీన్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ. సో ఒక డిస్కషన్, ఒక ఐడియా, ఒక సీన్ అన్నప్పుడు అలా పిచ్ చేస్తే నలుగురు ఐదుగురు అలా ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా అలా వచ్చి సరే ఇలా కాదేమో అలా అని చెప్పి అలా సెల్ఫ్ కరెక్షన్ ఉంటుందంట. సో దానివల్ల మంచిదే. సో అలా సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటున్నారు, సెల్ఫ్ అవేర్గా ఉన్నారు ఏం జరుగుతుందని. సో నాకు తెలిసి అదొక రీజను. ఇంకొకటి, స్టోరీ ఎలా ఉన్నా సరే రాజమౌళి గారు ఆ టేకింగ్ విధానం, అది ఎలా అయితే తీస్తారో అసలు అది బ్రిలియంట్గా ఉంటుంది. దానివల్ల మనం ఆ స్టోరీ అది ఇది లేకపోతే చిన్న చిన్న పిట్ ఫాల్స్ ఏమైనా ఉంటే అవి మర్చిపోతాం క్లైమాక్స్కి వచ్చేసరికి కానీ, సినిమా అయిపోయేసరికి కానీ. ఓవరాల్ మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట, బాగా టైట్గా బౌండ్ చేస్తారు స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం ఈ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఐ హోప్ రాజమౌళి గారు ఆ క్లైమాక్స్ పార్ట్ కొంచెం సెట్ చేశారని. అంటే మళ్ళీ ఇప్పుడు వేసుకుంటారు, వేసుకుంటే వేసుకుంటాయా, ఎవడ ఒపీనియన్ ఆడది, రాజమౌళి నువ్వేంట్రా చెప్పే డైరెక్షన్ గురించి అని. సో రాజమౌళి గారు ఉన్నారండి, నా దృష్టిలో ఏంటంటే క్లైమాక్స్లో కొంచెం దెబ్బతీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమార్కుడు సినిమా తీసుకోండి, క్లైమాక్స్కి వచ్చేసరికి అక్కడ దాకా ఒక హైక్ వెళ్తుంది, పడిపోద్ది. ఛత్రపతి అలా ఎగురుతుంది, మళ్ళీ క్లైమాక్స్ అలా పడిపోద్ది. ఆ మదర్ సెంటిమెంట్ వసకొల్ల, దట్ హోల్ థింగ్ అసలు మొత్తం లో అనిపించింది నాకైతే. అలానే బాహుబలి 2 తీసుకోండి, బాహుబలి 2లో కూడా క్లైమాక్స్ ఫైట్లో ఆ తలుపులు వేసాడు, ఇలా తాడి చెట్లు కొట్టేసి ఎగురుకుంటూ వెళ్ళడం. ఐ అగ్రి, మహిష్మతి అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్, కొంచెం హీరోకి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి, కాదనట్లేదు. కానీ లాస్ట్లో అంత తెలివైన హీరో అలా తాడి చెట్టు మీద అయితే అమ్మా ఏంద్రా లాస్ట్లో ఎట్లా చేసారు రాజమౌళి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పార్ట్లో వార్ ఉంటుంది, ఏది బాహుబలి గారు వార్కి వెళ్ళినప్పుడు ఇలా రెండు బాల్స్ విత్ కార్పెట్ వేసుకొని తర్వాత ఫ్యూయల్ వేసి ఆ మంట, ఆ సీన్ ఉంటుంది కదా, ఆ వార్స్ నో నైస్ అనిపించింది. కానీ ఆ సెకండ్ పార్ట్ క్లైమాక్స్లో అది కొంచెం అతి అనిపించింది. అలాంటి అతి సీన్లు ఏవి లేవు, ఉండవు అని అనుకుందాం, ఉన్నా ఏం చేస్తాం, ఇంక వదిలేయడమే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం. నా ఫ్రెండ్ ఒక అతను, స్కూల్ ఫ్రెండ్, ఈ సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. మాట్లాడి చాలా రోజులు అవుతుంది, ఫ్రెండ్ అన్నా కదా, ఓకే. బట్ లాస్ట్ ఇయర్ మాట్లాడాం మేము. సో లాస్ట్ ఇయర్ మాట్లాడినప్పుడు ఏంటి మచ్చ షూటింగ్ ఎలా అవుతుంది, అంత బాగుందా, ఏమంటావు, థాట్ ఏంటి నీది, సినిమా హిట్ అయింది అంటావా, బాహుబలిని మించిపోద్ది అంటావా. అంటే ఇప్పుడు మాల్ ఇప్పుడు అంటారు కదా నాన్ బాహుబలి రికార్డ్, అలా ఆర్ఆర్ఆర్ఏ ఒక పెద్ద రికార్డ్ అయిద్దా లేకపోతే నాన్ బాహుబలి రికార్డ్స్ రికార్డ్, ఆ టైప్లో మాట్లాడుతుంటే మావోడు అయితే సింపుల్గా చెప్పాడండి. మావోడు బేసిక్గా ఏ సినిమా ఏ హీరోకి ఫ్యాన్ అలా ఉండదు, సినిమా ప్యూర్ సినిమా ఫ్యాను. ఇన్ఫ్యాక్ట్ బాహుబలి ఆడికి అంత గొప్ప స్టోరీ అనిపించలేదు. దాని గురించి మళ్ళీ చెప్తాను ఇంకో పాయింట్లో. బాహుబలి నాకు అసలు అది పెద్ద స్టోరీయే కాదు అనే మనిషి ఆర్ఆర్ఆర్లో పనిచేస్తున్నప్పుడు ఇది మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో వస్తుందని చెప్పాడు. సో వాడిని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను, మంచి ప్లాట్ పాయింట్ ఉంది, చాలా బాగుంటుంది ఈ సినిమా, నువ్వు కంపేరే చేయలేవు, ఇది నెక్స్ట్ లెవెల్ అన్నాడు. సో అది విన్నప్పుడైతే నాకు హోప్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి, ఎందుకంటే నేను బాగా ట్రస్ట్ చేస్తాను. నేను చెప్తున్నా కదా వాడు ఒక ప్రాపర్ ఫిల్మ్ క్రిటిక్, మంచి మంచి సినిమాలే చూస్తాడు, ఏ సినిమా అంటే ఆ సినిమాలు చూడు, ఈ క్రింజ్ అవన్నీ. సో ఆడు చెప్తున్నానంటే నాకు ఇంకా ఎక్కడో బూస్ట్ వస్తుంది అనమాట ఈ సినిమా ఎట్లానో ఉండబోతుందని. సో మీరు కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, నాకు తెలిసి రాజమౌళి గారు సాటిస్ఫై చేస్తారు కంప్లీట్గా. ఇందాక చెప్పే కదా బాహుబలి పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదని, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు బాహుబలి ఈజ్ నథింగ్ బట్ హైదర్ సినిమా చూసారా, హైదర్ సినిమా లేకపోతే లయన్ కింగ్ సినిమా సేమ్ థింగ్, ఏంది అంకుల్ కిల్స్ బ్రదర్, దాని తర్వాత సన్ వచ్చి రివెంజ్ తీసుకుంటాడు, చిన్న లైన్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కూడా అంతే, ఫర్ ఎగ్జాంపుల్ హైదర్లో కూడా అంతే సేమ్, వాళ్ళ మమ్మీ అక్కడ కాకపోతే అంకుల్కి కమిట్ అవుద్ది, ఇక్కడ తిను కమిట్ అవ్వకుండా దేవసేన అలా ఉంటారు పక్కన. సో చూసారు కదా సింపుల్ స్టోరీయే, కానీ తీసే విధానం, ఆ గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఆ విజువల్స్ కానీ,
ఆ విధంగా రాజమౌళి గారు చింపేస్తారు. సో ఈ సినిమాలో స్టోరీ ఎలా ఉన్నా మాత్రం విజువల్స్ అయితే చంపేస్తారని చెప్పి క్లారిటీ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు ఇప్పుడు చిన్న ప్రెడిక్షన్ చేసుకుందాం. సో ఇది మాత్రం ప్యూర్ ప్రెడిక్షన్ అండి, నాకు అస్సలు ఏమవుద్దో నాకే తెలుస్తుంది ఆబ్వియస్లీ. సో ప్రెడిక్షన్ వచ్చేసి నాకెందుకో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని కసక్ ఫసక్ చేసేస్తారనిపిస్తుంది. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరేమనుకుంటారో చెప్పండి. సో ఫసక్ అన్న చేస్తారు లేకపోతే బాగా దెబ్బైనది ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు మీకు చూస్తే క్లియర్గా క్లారిటీ అయితే వచ్చింది ట్రైలర్లో ఏంటి, ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ సైడ్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి మామూలు ఫ్రీడమ్ ఫైటర్ సైడ్లో ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరు ముందు ఫ్రెండ్స్, తర్వాత కాన్ఫ్లిక్ట్ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ అయినా వీడొక సైడ్ వాడొక సైడ్ అలా ఉండి ఏమవుద్ది? ఇప్పుడు ఆబ్వియస్లీ మంచిగా గెలవాలి కాబట్టి రామ్ చరణ్ గారు మారాలి. సో రామ్ చరణ్ గారు మారాలి అంటే ఒక మంచి సాలిడ్ ఇన్సిడెంట్ ఒకటి జరగాలి. సో ఆ సాలిడ్ ఇన్సిడెంట్ ఏంటి, నాకేమనిపిస్తుంది అంటే ఆ ఫైట్లో ఇంకా తప్పక జూనియర్ ఎన్టీఆర్ గారు చనిపోతే లేదా బాగా డ్యామేజ్ అవుతే ఎవరో ఒకరు అలా ఏదో ఒకటి జరిగింది ఒక నాకు తెలిసి రామ్ చరణ్ మంచి ఇంపాక్ట్ ఉండాలి అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిని వేసేస్తారు అనిపిస్తుంది. కానీ తెలియదు మరి ఇంకెవరైనా క్యారెక్టర్ని తీసుకొచ్చి చేసేస్తారా అని. అప్పుడు మనవాడు బాగా హర్ట్ అయిపోయి ఇంకా అవ్వదు అది ఇది అని చెప్పి సడన్గా ఒక ఇప్పుడు గడ్డం జుట్టు బాగా పెరిగింది కదా, సో అలా కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత రామరాజులాగా వచ్చేసి అలా చేస్తారేమో అని నా ఫీలింగ్. లేదు నువ్వు తప్పు, ఇది జరగుండొచ్చు అనిపిస్తే కింద రాయండి ఐ ఆల్సో వాంట్ టు నో అసలు మీరేమనుకుంటున్నారు అని. ఇంకోటి అండి, ఫస్ట్ అయితే ఇప్పుడు ఏదైనా సినిమా జరుగుతున్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఈ సీన్ ఇలా ఉండాలి. నాకు పర్సనల్లీ ఏంటంటే సూర్యుడి సీన్ ఐడియా ఉంది ఛత్రపతిలో, అంటే కొంచెం ఉంటుంది పాపం బాగా డ్రాగ్ చేసి వాడు చాలా బాధలో ఉన్నాడు ఒడొక చాదుకోవాలి ఆ టైప్లో ఉంటుంది కదా, మరీ బాలయబాబులాగా దేవుడు ఆ టైప్ కాకుండా కొంచెం ఐ కైండ్ ఆఫ్ లైక్ రాజమౌళి గారి దాంట్లో అది. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమార్కుడి సినిమాలో ఆ రివాల్వర్ బుల్లెట్ సీన్ కాపీడ్ సీనే బట్ ఉంది ఆ సీన్లో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అలానే ఛత్రపతి సినిమాలో తల నరికే సీను అంటే అప్పుడు దాకా వెయిట్ చేసి ఒకేసారి వైలెంట్ అయిన హీరో టైప్ అనమాట. సో ఇక్కడ కూడా నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా వైలెంట్ కాదు 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 అని చెప్పి లేదా రామ్ చరణ్ గారిని కాదు కాదు అని అలా ఆపి ఆపి ఆ ఫస్ట్ రివోల్టో లేకపోతే ఫస్ట్ అటాక్ ఏదైతే ఉంటుందో అది ఎలా తీయబోతున్నారు ఎలా గూస్ బంప్స్ సీన్ ఎలా ఉంటుంది అని చెప్పి నాకు అసలు చూడాలని ఉంది అనమాట. సో రాజమౌళి గారి సినిమాలో అది అవుద్ది, కొంచెం రిస్ట్రెయిన్ ఉంటుంది సడన్గా ఒకేసారి ఇంకా బౌన్స్ బ్యాక్ టైప్లో ఫస్ట్ అటాక్ ఎలా చేయబోతున్నారు ఏంటి అని చెప్పి ఏ ఇన్సిడెంట్ వల్ల నాకు తెలిసి ఆ గోండ్ల పిల్లని తీసుకెళ్లారు కదా అప్పుడే వచ్చి అటాక్ చేస్తారా, కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అటాక్ చేస్తారా జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది చూడాలి. ఇప్పుడు కొంతమంది అంటారు ఎరా తొడచూపు పార్ట్ 2 అయ్యింది ఏంద్రా ఈ లేపడం ఏంట్రా అని. సో మన దగ్గర అన్నీ ఉంటాయండి, లేపాల్సిన దగ్గర లేపాం కదా. ఇప్పుడు బొక్కలు కూడా కొంచెం చెప్తాను, బొక్కలు ఇన్ ద సెన్స్ అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది మనకు తెలియదు, నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. ఫస్ట్ది అయితే తెల్లదొరలు, ఇక్కడ బేసిక్గా బ్రిటిష్ అంటే ఒక ట్రూట్ యాక్సెంట్ పెట్టేసి తెల్లదొరలు ఆ టైప్లో ఉంటుంది కదా, అడవులలో మీరు చెట్లు కొట్టుకొనవచ్చును మీ భూములను మీరే దున్నుకొనవచ్చును. అలా కాకుండా ఎలా చూపిస్తారు ఇప్పుడు అలా తెలుగులో మాట్లాడుతున్నట్టు చూపిస్తారా, ఇంగ్లీషా లేకపోతే ట్రాన్స్లేషనా, అది ఎలా హ్యాండిల్ చేశారు, అది కరెక్ట్గా చేస్తే బాగుంటుంది, క్రింజ్ పెట్టకపోతే చాలు. కొన్ని డైలాగులు ఉంటాయి మీరు మా బానిసలు రా తొక్కేస్తాం తిక్కేస్తాం అలా ఎవడు చెప్పడు. సీ వాళ్ళ లోపల ఇంటెన్షన్ అదే, వాడికి మనం స్లేవ్స్ లెక్కనే బ్రిటిషర్స్కి ఆ టైంలో, కానీ అరే కుక్క అలా అలా అనరేమో బయటికి అలా అలా ఇంటుంటే మళ్ళీ లేకపోతే తెలుగు చాలా మాది అని చెప్పి ఒక సటిల్ లైన్ ఉంటుంది. ఇప్పుడు మీకు సిటీమార్ సినిమా ఉంటుంది కుదిరితే డైలాగ్ వేస్తాను, సో అక్కడ కూడా సౌత్ నార్త్ అని చెప్పి ఏదో పెడతారు, సో నీకు సటిల్ లైన్ ఉంటుంది. భారతదేశం కానీ ఆర్ ప్యాట్రియాటిజం కానీ ఏదైనా కొంచెం సటిల్గా కొంచెం మంచి ఒక వేలో చెప్తే బాగుంటుంది, కొంచెం అతిగా చేశారనుకో అది కొంచెం క్రింజ్ అనిపిస్తుంది నాకు. అలా హ్యాండిల్ చేయకుండా కొంచెం ప్రాపర్గా చేశారని అనుకుంటున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారి విగ్ కొంచెం నాకైతే సెట్ అవ్వలేదు అనిపించింది, న్యాచురల్గా అది కష్టం లేండి చాలా హెయిర్ గ్రోత్ అది ఇది, బట్ ఏమో బాహుబలిలో కూడా విగ్ అంటున్నారు, సో బాహుబలిలో ఆ ప్రభాస్ గారికి హెయిర్ ఎంత న్యాచురల్గా అనిపించిందో బల్లాల దేవకి ఎలా అనిపించిందో ఇక్కడ అలా ఎందుకు అనిపించట్లా, అట్లీస్ట్ ఆ చిన్న విజువల్ నేను చూసిన ట్రైలర్లో అయితే ఆ విగ్ ఏదో పెట్టిన విగ్లా కొంచెం వెరైటీగా విగ్ గడ్డం దాని ఏమంటారు మన సినిమాల్లో సర్దార్ గెటప్ ప్లేస్ వాళ్ళకి పెడతారు కదా టర్బ్ అన్నది ఆ టైప్లో అనిపించింది. ఐ హోప్ సినిమాలో అలా ఉండదేమో అని చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇప్పుడండి, ఇప్పుడైతే హైలీ అన్పాపులర్ ఒపీనియన్, నన్ను వేసుకోకండి బట్ చెప్పే క్లారిటీకి అండి, హైలీ అన్పాపులర్ మేబీ జనాలు కూడా అదే అనుకుంటున్నారు, మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు. కీరవాణి గారి మ్యూజిక్ అండి, కీరవాణి గారు వన్ ఆఫ్ ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్, చాలామంది మ్యూజిషియన్ ఫ్రెండ్స్ నాకున్న వాళ్ళు కనపడితే కాలు మొక్కేస్తా అంటూ ఉంటారు, మనకా మ్యూజిక్లో తగిడి తదిమత 3-4-5 మనకి ఇంకేం తెలీదు, ఏదో ఇంతే నచ్చిందా లేదా అనే టైప్లో చెప్తున్నాను. రాజమౌళి గారు అన్నిట్లో ద బెస్ట్ వెళ్తారండి, యాక్టర్స్లో కూడా ఆ రోల్కి ఆ స్క్రిప్ట్కి ఏది అలా వెళ్తారు, అన్నిట్లో ద బెస్ట్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అయినా ఫైట్ అయినా ఏదైనా తెలిసి ప్రతి సినిమాకి ఎవడు బెస్టో వాళ్ళతో వెళ్తూ ఉంటారు. అలాంటిది మ్యూజిక్ విషయంలోనే ఎందుకో ఓన్లీ ఇంటర్నల్ ఫ్యామిలీ మనోళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, మేబీ ఆ సింక్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ వల్ల ఏమో వాళ్ళ రిలేషన్షిప్ మనకు తెలియదు. కానీ ఒకవేళ ఆలోచించండి,
ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇండియా వరల్డ్ వైడ్ హాలీవుడ్ బాలీవుడ్ అందరినీ పట్టుకొచ్చి బెస్ట్ బీట్స్ కొడితే మ్యూజిక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. బాహుబలి 1 పర్లేదండి, 2 నాకు ఎందుకు అంత మ్యూజిక్ ఎక్కలేదు, జనాలు కూడా అంత హిట్ అవ్వలేదు, ఆ చార్ట్ బస్టర్స్ ఇప్పటికీ సాంగ్లు ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు. కానీ ఈ మధ్య చాలా వస్తున్నాయి అండి, ఇప్పుడు గిబ్బన్ గారు అసలు సాహో కొట్టారు, కొన్ని బీట్లు అయితే మామూలుగా లేవు. అలానే ఇప్పుడు కల్కి బీజేఎం అని చెప్పాడు బాగా ఫేమస్ అవుతుంది, చూసారా చాలా మంచి బీట్ వస్తుంది, గూస్ బంప్స్ బీట్. అలానే ఇప్పుడు చాలా చాలా మంది మంచి మంచి బీట్ అంత, ఎందుకంటే అఖండాలో ఒక సీన్లో అసలు కొడతాడు తమను, ఈ అమ్మ సినిమా నాకు అంత ఎక్కకపోయినా ఆ బీట్ వింటే ఇట్లా వస్తుంది, అలాంటి ఫీల్ ఉండే పెడితే బాగుంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు బాహుబలి 2లో ఆవుల్ బాహుబలి గోయింగ్ ఆన్ బర్రేస్, జస్ట్ ఫర్ ప్రాసెస్ చెప్తాను, ఆవుల మీద పరిగెడుకుంటూ వెళ్తారు కదా, అప్పుడు అసలు మ్యూజిక్ రావాలి రే టైంలో అసలు రుద్రస అంటే మా మూడు ఉత్సాహం నాకైతే సర్వనాశనమైంది. అక్కడ అసలు ప్రాపర్ బీట్ పెడి ఆల్రెడీ సీన్ హైలో ఉంది, ఆ బీట్ పడితే ఎలానో ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మేబీ రాజమౌళి గారు ఒకవేళ ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్, మ్యూజిక్ డిపార్ట్మెంట్లో. ఈ సినిమాలో నాటు నాటు పిచ్చెక్కిచ్చిన సాంగ్, ఆ దోస్తి సాంగ్ ఎందుకో నాకు జర్నీ బాగుంది మళ్ళీ, అండ్ రీసెంట్గా వచ్చిన సాంగ్ కూడా బాగుంది, కాకపోతే అది సినిమాలో లేనట్టుంది. కోడి సాంగ్ అది వచ్చింది కదా, అది చేసి ప్రమోషన్ కోసం చేసినట్టున్నారు. సో ఇవి నా అన్పాపులర్ ఒపీనియన్ అనమాట మ్యూజిక్ గురించి. సో లాస్ట్ పాయింట్ అండి, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 3 అవర్స్ సినిమా అంటే నాకు ఎందుకో మూడు ఉత్సాహం కష్టం అనిపిస్తుంది, అన్లెస్ రాజమౌళి గారి బ్రాండ్ కొంచెం బాగా చేస్తారు, ఎంగేజింగ్గా ఉంచుతారని నమ్మకం నాకు ఉంది. బట్ ఈవెన్ 3 అవర్స్ అంటే నాకు ఎందుకో అక్కడ కొంచెం తేడా కొడుతుంది. బట్ చూద్దాం ఏవద్దు, కత్తిలా ఉండొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు, ఎవ్రీ మినిట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం థర్స్డే వెళ్తానండి, థర్స్డే అంటే మీకు ఫ్రైడే మార్నింగ్ కల్లా రివ్యూ వచ్చేస్తుంది మోస్ట్ లైక్లీ. సో ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం సినిమాకి. సో సినిమా ఎలా ఉందో మంచి రివ్యూ చెప్తాను, ఆబ్వియస్లీ నేను చెప్తాను సినిమా హిట్ అవుద్ది నచ్చుద్ది అంతా ఉంది, కొన్ని పాయింట్స్ టైప్ డిస్కస్ చేద్దాం అని లాజిక్ లేకపోతే ఊరికే మన సరదా కోసం. సినిమా చూసాకే రెండు రివ్యూకి, సినిమా చూడకుండా రాకండి, నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్తాను స్పాయిలర్స్ ఉంటాయని. సో చూసిన బార్బెల్ పిచ్ మీటింగ్స్, అలాగే బార్బెల్ పిచ్ మీటింగ్స్ కూడా వస్తూనే ఉంటాయండి, సరిలేరు నీకెవరు రాబోతుంది, ఫుల్ ఫన్ ఉండబోతుంది, నాకు పర్సనలీ బాగా నచ్చింది. సో అదండి, సో చూస్తున్నాండి బారల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చే వారం, వారం కాదు కానీ రేపు వెళ్ళిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో యా, స్టే ట్యూన్.